ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి సై అంటున్న వైసీపీ. వచ్చే ఏడాది మార్చిలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలు అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయానికి కూటమి సర్కార్ దాదాపు 9 నెలల పాలన పూర్తి చేసుకుంటుంది. కూటమి పాలనపై జనంలో ఒక అభిప్రాయం ఏర్పడడానికి ఇదేమీ పెద్ద సమయం కాకపోయినా చిన్న పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. కూటమిపై జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, వైసీపీ విమర్శల్లో నిజమెంతో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు కొద్ది మేరకు ఉపయోగపడతాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతులకు సంబంధించినవి కావడం గమనార్హం. కూటమి నేతలు ఇప్పటికే ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు. అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజా పేరును దాదాపు ఖరారు చేశారు. సామాజిక సమీకరణాల రీత్యా ఆలపాటి గెలవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. పైగా చేతిలో అధికారం ఉంది. దీంతో గెలుపు నల్లేరుపై నడకే అని కూటమి నేతలు చెబుతున్నారు. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిని కూడా సామాజిక సమీకరణాలను చూసుకుని ఖరారు చేసే పనిలో కూటమి నిమగ్నమై ఉంది. ఈ రెండు చోట్ల వైసీపీ పోటీ చేస్తుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. ఒకవేళ బరిలో ఉండాలని అనుకుంటే ఇప్పటి నుంచే ఆ పనిలో ఉండాలి. ప్రస్తుతానికైతే వైసీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలాంటి కసరత్తు చేస్తున్న దాఖలాలు లేవు. వైసీపీ తప్పకుండా బరిలో ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే అభ్యర్థులు ఎవరనేది త్వరలో తేలుతుందని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి హామీలు అమలు చేయని నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత ఉందని, పట్టభద్రుల ఎన్నికలలో అది ప్రతిబింబిస్తుందని, తప్పకుండా పోటీ చేయాలనే పట్టుదలతో ఎన్నికలు జరిగే జిల్లాల వైసీపీ నాయకులు ఉండడం విశేషం. పట్టభద్రుల ఓట్లపై ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తమ నాయకులతో చర్చించే అవకాశం ఉంది.